ఎలుమలనే మాకు సాగు వస్తుంది. ఇంకా ముందు మంచిగా ఉండే షాపులు, పెద్ద షాపులు అక్కడ ముందుకి, ముందుకున్న షాపుల్ని వీళ్ళు యూట్యూబ్లో పెట్టి, ఇన్స్టాగ్రామ్లో పెట్టి, ఇంతకు ముందు కూడా అటెండ్ చేసి బుల్డోజర్లు తెచ్చి తొక్కిచ్చి మమ్మల్ని రోడ్లు పాలు చేశారు తెలుసా. నా కొడుకుని పోగొట్టుకొని ఇంత దుఃఖంలో ఉండి కూడా ఇప్పుడు షాప్ దగ్గర రావాల్సి వచ్చింది. ఎందుకయ్యా మీరు అంత ఇట్లా ఎంపడబడుతున్నారు? మీరు మీడియా వాళ్ళు ఎందుకంత హైలైట్ చేస్తున్నారు? ఫైవ్ స్టార్ హోటల్లో ఉండట్లేదు కుక్కులు, ఇళ్ళలో చేయటం లేదా? మీ అమ్మలు మీ భార్యలు చేయటం లేదా? చెప్పండి, అంత రుచిగా ఏముందయ్యా? ఇక్కడ ఈ చివరి మొదలుకొని ఆ చివరి దాకా కూడా అంతే రుచి ఉంటుంది, అదే టేస్ట్ ఉంటుంది. ఎక్కడ ఉన్నా కానీ అదే టేస్ట్ ఉంటుంది. కానీ అంతగా హైలైట్ ఎందుకు చేస్తున్నారు మీరు? మీ మీడియా వాళ్ళు హైలైట్ ఎందుకు చేస్తున్నారు అసలు? మీకోసమే కదా, మాకోసం ఎందుకమ్మా? మేము చేయమన్నామా? మేము చేయమన్నా వద్దు. మీతో మీ వల్ల మాకు బిజినెస్ వద్దయ్యా. మీరు వచ్చినందు వల్ల మేము రోడ్లు పాలవుతున్నాం. పోయినసారి అయితే బుల్డోజర్లు తెచ్చి తొక్కించి మమ్మల్ని ఈ గది పట్టించారు తెలుసా మీకు? పోయినసారి ఎక్కడికి వెళ్ళారు మీరంతా? మీరంతా ఇంతకు ముందు ఎక్కడికి వెళ్ళారు? సంవత్సరం అయింది అనుకుంటా, అప్పుడు వచ్చి బుల్డోజర్లు తెచ్చి ఎట్లా చేశారు తెలుసు? మమ్మల్ని రోడ్లు పాలు చేశారు, మా కడుపులు కొట్టారు తెలుసా? వీళ్ళ మూలన అయింది అప్పుడు కూడా. ఇప్పుడు రెండు సార్లు అయింది వీళ్ళ మూలన తెలిసి మేము అప్పుడు చెప్పాం, అమ్మాయి మీరు ఇట్లా ఎక్కండి యూట్యూబ్లోకి వెళ్ళకండి అని అమ్మాయికి, ఈ అమ్మాయికి చెప్పాం. ఇగో 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 ఈ అమ్మాయి రాదమ్మ, రావుతున్న మనిషికి గుర్తుగా అమ్మకోట్లా? ఆ అమ్మాయి దగ్గర వాళ్ళు ఆ అమ్మాయికి చెప్పాం, ఈ అమ్మాయికి చెప్పాం, ఇద్దరికి చెప్పాం. ఇద్దరికి చెప్పినప్పుడు ఆ అమ్మాయి మా మాటని శుభ్రంగా ఎట్ట అమ్ముకుంటుందో చూడు, గుర్తుగా అమ్ముకొని పోతుంది. ఈ కాల్ ఏందట, ఈ రాద్దాంతం ఏందట, ఎవరి ఇళ్ళలో వండుకోవట్లేదయ్యా మీరు చెప్పండి? మీ ఇళ్ళలో రుచులు లేవా? మీరు ఆ దగ్గర రుచిగా ఉందంటే మీ ఇళ్ళలో రుచిగా ఉండట్లేదనే లెక్క ఇంకా అంతే కదా. అదే డబ్బులు ఇచ్చా, మరి డబ్బులు ఇచ్చే వెళ్తున్నారు, డబ్బులు ఇవ్వకపోతే ఎందుకు వెళ్తున్నారు? డబ్బులు ఇవ్వకపోతే ఇళ్ళకి ఎందుకు వెళ్తున్నారు అయ్యా? ఇళ్ళకి వెళ్ళి చూపెట్టడానికి ఏముందా? ఎంతలా ఉన్నా ఉంది దగ్గర, అంతలా రుచులు ఏమన్నాయి చెప్పండి మాకు. అంతకంటే టేస్ట్ చేసే వాళ్ళు ఉండవు ఆవిడేనయ్యా. ఇప్పుడు ఇది మూడోసారి అయ్యా, ఇది మూడోసారి అయ్యా, మూడోసారి ఇంత ఇంత మాత్రం జరిగింది. పోయినసారి అయితే మమ్మల్ని అయితే పచ్చుల్లాగా మేము రోడ్ల మీద పడ్డామయ్యా, నీకేం తెలుసు మా బాధ? మూడు సార్లు, ఇది మూడోసారి అయ్యా. ఏళ్ళ దిక్కేళ్ళ మాకు వస్తుంది అయ్యా, కొంపకి చేటు, మా అడ్డకు చేటు వేమోలేనయ్యా. మాకు ఇంకెవరు లేరు మా అడ్డ, మా బిజినెస్ కాదయ్యా. పోలీసు వాళ్ళు వచ్చి మొత్తం తీయించి గందరగోళం చేసి పోయిన సంవత్సరం ఎక్కడ పోయారు? ఇప్పుడు రేవంత్, అవునమ్మా రేవంత్ రెడ్డి గారు చెప్పారు, ఓకే అమ్ముకోండి, బిజినెస్ అమ్ముకోండి. కానీ ఇప్పుడు అవును, మా అందరికి సపోర్ట్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారిని చాలా నేను మెచ్చుకుంటున్నాను, ఆయన మాకు దేవుళ్ళ పంపించాడు అనుకుంటున్నాను. ఆయన విషయంలో మా అందరికీ సపోర్ట్ చేస్తారమ్మా, కానీ మేము రోడ్ల మీద బతుకులు ఇయ్యి. పోలీసు వాళ్ళు ఎంతకాడు కాపలాగాస్తారమ్మా? పోలీసు వాళ్ళు ఎంతకాడు కాపలాగాస్తారమ్మా? పోలీసు వాళ్ళకు ఒక పూట ఒక భోజనం ఇవ్వడానికి వాళ్ళు ఏడుతారు తెలుసా? మాకు మీరెవరు ఇట్లా రావద్దమ్మా, వాళ్ళని హైలైట్ చేయొద్దమ్మా. మీరు ఎందుకు చేస్తారమ్మా మమ్మల్ని? రోడ్డు మీద బతక వాళ్ళు మమ్మల్ని కొద్దిగా బతకనేయండి. మీ వృత్తి అది, మా వృత్తి ఇదే అండి. మీ వృత్తి ఇదైతే ఎక్కడన్నా వెళ్ళి అన్యాయాలు జరిగే కాడికి వెళ్ళండి, అక్రమాలు జరిగే కాడికి వెళ్ళి, ఆడపిల్లల మీద రేపులు జరుగుతున్నాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, గంజాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, అది అన్ని చేస్తారు. మరి ఇది ఏముందని వంటది ఏంది? చికెన్ బాగుంది, చింతకాయ పచ్చడి బాగుంది, గోంగూర పచ్చడి బాగుంది, ఇయ్యా అమ్మా హైలైట్లు, ఇయ్యా హైలైట్లు. ఏంది చికెన్ బాగుందా హైలైట్? నా మాట కూడా విన్నాం కదా, తిండి పెట్టడంలో తప్ప, చూపించడంలో తప్ప. తిండి పెట్టడంలో తప్ప అంటలేదు నేను, తిండి పెట్టండి చాలంటే వచ్చి చూపించండి. ఎలాంటి మిమ్మల్ని దానికి అంటలేదమ్మా, మీరు హైలైట్ చేయొద్దు. అవును, దానివల్ల ఇప్పుడు ఎంత స్ప్రెడ్ అయింది, ఎంత స్ప్రెడ్ అయింది. ఇవాళ రోజున యూట్యూబ్ కొడితే ఛానల్స్ ఇప్పుడు పబ్లిక్ చూడే తాగిపోతుందో? పబ్లిక్ ట్రాఫిక్ వాళ్ళకి ఎంత ప్రాబ్లం అవుతుంది? వాళ్ళు మేము అనుభవించిన వాళ్ళమ్మా, 15 సంవత్సరాలు మీరు వచ్చారు, మీరు ఇంతమంది మొగారు. ఇప్పుడు ఈ రెండు షాపులకి ఇక్కడ నుంచి అక్కడ వరకు గిరాకులు ఉన్నాయా? వీళ్ళు మూసేసేసారు కూర్చోమంటారా చెప్పండి నాకు? నిలబడితే పబ్లిక్ అంతా వచ్చి నిలబడితే ఎవరు బిజినెస్ చేసుకుంటారు చెప్పు, ఎందుకు చివరి నుండి ఆ చివరి దాకా వెళ్ళు, ఈ చివరి నుండి ఆ చివరి దాకా వెళ్ళు. నీ ఫుడ్ ఎంత బాగుండదు ఇప్పుడు,
ఇదిగో చూడు అది వాళ్ళకి కావాల్సిన డబ్బు ఇచ్చి మిమ్మల్ని పిలుపుకున్నారు, అంత మించి మీ పని కాదు. అదే మీ ఆఫీస్ వాళ్ళు ఇందుకే ఇస్తున్నారేమో, ఏంది ఫుడ్ హైలైట్ కష్టపడుతున్నాం. మీరేం మా గురించి కష్టపడద్దమ్మా, మీరేం మా గురించి కష్టపడద్దు. ఆ కష్టపడేదో మేము 15 సంవత్సరాల పాటు కష్టపడ్డా. పోలీసు వాళ్ళతో దెబ్బలు తిన్నావు, ఇప్పుడు పోయిన సంవత్సరం ఎక్కడికి